అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి. ఆర్టీవీకి స్వాగతం. నేను మీ శ్రీనివాస్. రాజకీయాల్లోకి రావడం, అందులో ఎదగటం అందరికీ సాధ్యమయ్యే విషయం కాదు. కానీ ఒక సాధారణ యువజన నాయకుడి నుంచి ఒక శాసనసభ అభ్యర్థిగా, అదేవిధంగా ఒక నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా అయినటువంటి వ్యక్తి ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే వ్యక్తి. మొదటి నుంచి కూడా కాంగ్రెస్ వాది, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డితో ఉన్నటువంటి వ్యక్తి అతనే, టీజేఆర్ సుధాకర్ బాబు, సంతనోతులపాడు స్థానిక ఎమ్మెల్యే. కానీ ఏమైందో ఏమో, కానీ ఈ 2024 ఎన్నికలకు శాసనసభ అభ్యర్థిత్వానికి దూరమయ్యాడు. దానికి కారణాలు అనేకమని చెప్పుకున్నప్పటికీ అసలు ఆ కారణాలు ఏంటి? అతనిపై వస్తున్న అవినీతి ఆరోపణల, లేకపోతే అధిష్టానం తీసుకున్న నిర్ణయమా, లేకపోతే మరేమి కారణాలు అయి ఉన్నాయో వారి మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు చేద్దాం. నమస్తే సార్. నమస్తే. టీజేఆర్ సుధాకర్ బాబు 2019 ఎన్నికలకి ఒకసారిగా మెరిచి సుమారు 8,000 మెజార్టీతోటి సంతనోతులపాడు నియోజకవర్గం నుంచి వైఎస్ఆర్సీపీ అభ్యర్థిగా గెలిచిన వ్యక్తి, 2024 సీటు ఎందుకు రాలేదనేది పెద్ద ప్రశ్న. ఆర్టీవీ తరఫు నుంచి కూడా మిమ్మల్ని అదే ప్రశ్నిస్తుంది. సంతోషం అండి. ముందు ఆర్టీవీ వారికి కృతజ్ఞతలు. 8,000 కాదు, 9,600 మెజార్టీతో 2019 ఎన్నికల్లో ప్రజల యొక్క మద్దతుతో, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క దీవెనలతో, స్థానిక ప్రజాప్రతినిధులందరి యొక్క ఐక్యతతో, ప్రజల ప్రేమాభిమానాలతో విజయం సాధించాం. 2024 పోటీలో ఎందుకు లేను అని మీరు నన్ను ప్రశ్నించారు. అధిష్టాన నిర్ణయమే శిరోధార్యంగా పెరిగిన వాడిని, అధిష్టానం యొక్క ఆశీస్సులతో ఓ సామాన్యమైన అట్టడుగు కుటుంబంలో పుట్టి సంస్థనే నమ్ముకొని, ఏ సంస్థలో ఉంటే ఆ సంస్థకు ప్రాణం పెట్టి పనిచేసే నాకు నా పార్టీ సిద్ధాంతాలు, నా పార్టీ నిర్ణయాలే శిరోధార్యం. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు పిలిచి ఈసారికి నన్ను ఆగమని వారు చెప్పిన మాటని శిరసావహించి ఆగిపోయాను. సాధారణ వ్యక్తి అని మీరే అంటున్నారు. గుంటూరు జిల్లా నుంచి దూబాడు, దూబాడు నుంచి సంతనోతులపాడు నియోజకవర్గం వచ్చిన టీజేఆర్ సుధాకర్ బాబు, 2024 ఎన్నికలకు ముందున్న సుధాకర్ బాబు వేరు. దానికి మధ్య చాలా జరిగింది, చాలా సంపాదించుకున్నాడు, అందువల్లే అధిష్టానం ఈ నిర్ణయం తీసుకున్నది ఒకటి ఉంది కాదంటారా? అవన్నీ రాజకీయ సంబంధించిన ఆరోపణలే కానీ ఏది సరైన ఆరోపణలు కాదు. రాజకీయాల్లో ఉండినప్పుడు అన్నీ కూడా బహిరంగంగానే ఉంటాయి, దాచిపెట్టడానికి ఏది ఉండదు. దాచిపెట్టుకునే వాళ్ళందరూ వ్యాపారస్తులు అయి ఉంటారు, కానీ రాజకీయ నాయకుల దగ్గర దాచిపెట్టడానికి ఏ సమాచారం ఉండదు. 2019 ఎలా వచ్చానో 2024 కూడా అలాగే ఉన్నాను. మధ్యలో మీరు చెప్పినట్టుగా సంపాదించుకోవటాలు, సంపాదించడాలంటే సంపాదించాను ఏంటంటే ప్రజల యొక్క అభిమానాన్ని చాలా మెండుగా సంపాదించాను. 91,000 గడపలు మండు టెండర్లో తిరిగాను. 91,000 గడపలు నేను తిరుగుతున్నప్పుడు నా పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు బ్రహ్మరథం బట్టి నన్ను ఇంటింటికి తిప్పి, మరి వాళ్ళ యొక్క బాగోగులు నేను అడుగుతున్నప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చి, సేద తీర్చి, అక్కును చేర్చుకొని ఆ గడప గడప అనే కార్యక్రమం విజయవంతంగా తిరగటంలో వారు నాకు సహకరించారు. అలాగే తెలుగుదేశం పార్టీ వారు సంబంధిత పత్రికలలో నా మీద అనేకమైన ఆరోపణలు రాశారు, కానీ ఏ ఒక్కటి కూడా నిరూపితం కాలేదు. నేను ఇప్పటికీ ఛాలెంజ్ చేస్తున్నా. వాళ్ళ దగ్గర ఆధారపూరితమైన ఏ అంశం ఉండినా సరే చర్చకు సిద్ధం. అంటే మీరు సంతనోతులపాడు నియోజకవర్గంలో మీరు నిర్మించుకున్న స్వగృహం, ఒక గవర్నమెంట్ ల్యాండ్, 3 ఎకరాల 22 సెంట్లు అని, టీజేఆర్ సుధాకర్ బాబు టోల్ గేట్ ఒకటి సంతనోతులపాడు నియోజకవర్గం ఉండేది, ఒక ట్రక్కు ఇసుక అటు పోవాలన్నా ఇటు రావాలన్నా పూర్తిగా కూడా అతని కనుసనంలోనే జరుగుతుంది, 100 కోట్లు సంపాదించారని ఒక ప్రచారం అవుతుంది, ఒక ఆరోపణ కూడా ఉంది, అందువల్లే సీటు రాలేదని ప్రధానం. అదే రెండు అంశాలు. మీరు నేను నిర్మించుకున్న ఇల్లు పక్క రిజిస్ట్రేషన్ అయ్యి ప్రభుత్వ భూమి కాదు, అది ప్రైవేట్ భూమి, నేను డబ్బులు ఇచ్చి కొనుక్కున్న భూమి, రిజిస్ట్రేషన్ అయింది. మీరు కూడా ఆ పత్రాలన్నింటినీ అంతకుముందు ఆంధ్రజ్యోతి వాళ్ళు ఎవరో ఈ విధంగానే చేస్తే నేను ఛాలెంజ్ చేశాను, ఓపెన్ ఛాలెంజ్, ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నా. మల్లవరం రండి, నా ఇంటికి సంబంధించిన పత్రాలన్నీ మీ చేతికి ఇస్తాను, గవర్నమెంట్ రికార్డులోకి వెళ్ళి చెక్ చేయండి. ప్రభుత్వ భూమికి సంబంధించిన ఇంచి, ఒక ఇంచి నేను తీసుకున్నా కూడా దాన్ని ప్రొక్లైన్లు పెట్టి కూల్చేవని మీకు చెబుతున్నా. అలాగనే టోల్ గేట్ పెట్టాడు, ఇవన్నీ కూడా సినిమాటిక్ డైలాగ్స్, రాజకీయ ఆరోపణలు తెప్పించి ఏది సత్యం కాదు. నేను టోల్ గేట్ పెడితే ఆపిన ప్రతి లారీ రికార్డ్ అవుతుంది కదా. ఈ మధ్య అన్ని లారీలకు బయోమెట్రిక్ చేసి ఓనర్స్ అందరూ లారీలు ఎక్కడ ఆగుతున్నాయి, ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాయి, ఏ రూట్లో పోతున్నాయో చెబుతున్నారు. అలాగే మీరు చెబుతున్న ఇసుక లేదా మరే ఇతర ఆరోపణలకైనా సాక్ష్యము, ఆధారము ఉండాలి. నేను వాటన్నిటికీ దూరం. నేను నిబద్ధతతో ప్రజల కోసం
జగన్మోహన్ రెడ్డి యొక్క నిర్ణయాల కోసం పనిచేసిన వాడిని. జగన్మోహన్ రెడ్డి గారు నాకు చిట్ట చివరిగా చెప్పిన మాటల్లో రాజకీయపరమైన కొన్ని కూర్పులు చేర్పులలో కొంత సామాజిక సమతుల్యతను పాటించడం కోసం సామాజిక కోణాలలో ఒకటి రెండు సీట్లు అటు ఇటు చేయాల్సి వస్తుందని వారు చెప్పినప్పుడు మీ నిర్ణయమే నాకు శిరోధార్యం. అంటే ఆయన నేను మాటినే లిస్టులో ఉన్నాను కాబట్టి నాకు మాట చెప్పాడు, నేను విన్నాను. మాట వినని వాళ్ళందరూ విన్నట్టుగానే ఉన్నారు. అంటే సంతృప్తుల పాటు సీటు మీరు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు విన్నారు, ఓకే. వేరే చోట ఇవ్వచ్చు. ఇప్పుడు మన మెరుగు నాగార్జునకి సంతృప్తుల పాటు ఇచ్చారు, ఉరుకుటి అశోక్ బాబు వేరే ప్లేస్కి ఇచ్చారు. అలా ప్లేస్లు మార్చినప్పుడు మీకు వేరే ప్లేస్కి ఇస్తే ఈ అసలు ఈ అపోహలకన్నిటికీ సమాధానం అవకాశం ఉండేది కాదు. ప్లస్ ముఖ్యంగా ఇప్పుడు మీరు చెప్పింది కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం తప్పు అంటారంటే మీ మీద పూర్తిగా ఒక సర్వేలో వ్యతిరేకంగా రావడం వల్ల సీటు మార్చారని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనే వచ్చిందని చెప్పి ఒకటి. ఒకవేళ ఆ విధంగా అయితే అతను కరెక్టు, మీరు చేసింది రాంగ్ అని చెప్పి ఇక్కడ తేలిపోతుంది. లేకపోతే మీరు చెప్పింది కరెక్ట్ అయితే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తప్పు అని తెలుస్తుంది. ఏది కరెక్ట్ అంటారు? ఏ ఆయన కరెక్ట్ 100% నేను తప్పు అవుతానని ఆయన ఎప్పుడు తప్పు అవ్వదు. నేను చెప్పదలుచున్నాను, మళ్ళీ మీకు చెబుతున్నాను, మీడియా ముఖంగా చెబుతున్నాను, రికార్డెడ్గా చెబుతున్నాను. నా పార్టీకి కొన్ని రాజకీయ వ్యూహాలు ఉంటాయి. నా పార్టీ ఎన్నికలకు సమాయత్తం అవుతున్నప్పుడు కొన్ని రాజకీయ సంబంధమైన వ్యూహాలతో ముందుకు పోతుంది. సామాజిక సమతుల్యతను పాటించే విషయంలో కొన్ని మార్పులు చేర్పులు చేసుకొని నంబర్లలో అటు ఇటుగా కొన్ని నంబర్లు మార్చాల్సి వచ్చింది. ఆ నంబర్లు మార్చేటప్పుడు మాట వినే శాసనసభ్యులు ఎవరు, మన సొంత మనుషులు ఎవరని చూసుకొని నేను మాట వింటానని అనుకున్నారో, సొంత మనుషులు అనుకున్నారో, లేకపోతే మా సుధా అనుకున్నాడో, ఇంతకన్నా పెద్దదిద్దాం అనుకున్నారో, ఈ విషయాన్ని ఆయన నాకు చెప్పబోతుంటే కూడా నేను మీరు నాకేం చెప్పొద్దు, మీ నిర్ణయం చెప్పండి, మీ నిర్ణయాన్ని అమలుపరచడంలో ముందుంటాను. నాకు కూడా నా విశ్వసనీయతని, నా లాయల్టీని, జగన్మోహన్ రెడ్డి గారి పట్ల నాకున్న నిబద్ధతని నిరూపించుకునేదాన్ని గొప్ప అవకాశం కదా. నేను ఈరోజు వరకు ఈరోజు మాట్లాడలేదు, రేపు మాట్లాడిన, ఎల్లుండి మాట్లాడిన జగన్మోహన్ రెడ్డి అని ఆయన నాకు దేవుడు. నాకు రాజకీయంగా రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఉమ్మడి రాష్ట్రంలో ఆ రోజు వైఎస్ఆర్ గారు బ్రతికుండినప్పుడు వీరి యొక్క సిఫార్సు, వారి కుటుంబ సభ్యులైన వైవి సుబ్బారెడ్డి గారి యొక్క సిఫార్సులు, మరి ఆనాటి పిసిసి అధ్యక్షులు కేశవరావు గారి యొక్క సహాయ సహకారం, చనిపోయిన ఆస్కార్ ఫెర్నాండీస్ గారు, అలాగా నాకు చాలామంది పెద్దలు సహకరించారు. దానికి మొత్తానికి మూలం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. నన్ను యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా చేశాడు, ఎమ్మెల్యేని చేశాడు, రేపొద్దున ఇంకోటి ఏదైనా చేస్తాడు. చేసే విషయంలో ఆయనకి నాకు ఏం గ్యాపులు లేవు. కాకపోతే నా ప్రజలకు, అనగా నేను ప్రాణప్రదంగా ప్రేమించిన సంతనూర్పాడు నియోజకవర్గ ప్రజలకు ఈ మారు నేను సేవలు అందించలేకపోయాననే బాధ తెప్పించి నాకు ఏ బాధ లేదు. ఇప్పుడు మీరు చెప్తున్నారు వ్యూహాల్లో భాగం అని చెప్పేసి 2019 ఎన్నికల్లో ఒక ఛాన్స్ అని చెప్పి అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి 2024 అసలు ఏ విధంగా ఏ ప్రణాళికతో ముందుకెళ్తున్నారు? ఎందుకంటే ఉమ్మడి ప్రకాశం జిల్లా 12 నియోజకవర్గాల్లో కొత్త మొహాలు సుమారు ఒక 5 మంది 6 స్థానచలనం, ఒకరికే సిట్టింగ్కి ఇచ్చిన పరిస్థితి, అసలు ఏ వ్యూహం ఏమై ఉంటుంది? అసలు గెలుపు అవకాశాలు తగ్గినాయి కాబట్టి ఇలాంటి వ్యూహాలు పొందుతున్నారు, అత్యధిక ఇంకా అత్యధిక మెజార్టీతో గెలవాలని చెప్పేసి అంటే వ్యూహాలు పొందుతున్నారు? అంతా గొడవేనండి. కేసీఆర్ గారు చెప్పిన మాట వినలేదు, పార్టీ టికెట్లు మార్చలేదు కాబట్టి ఓడిపోయాడని చెప్పి మన మధ్య పత్రికల్లో డిబేట్లు పెట్టారు, మీడియాలో మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గారు అనే ఆయన ప్రాక్టికల్ పొలిటీషియన్, నిజాయితీ కలిగిన పొలిటీషియన్. తను అనుకున్న పనిని నిబద్ధతతో చేసే ఒక రాజకీయవేత్త. ఆయన 78 మందిని స్థానచలనం కానీ టికెట్లు కోల్పోవటం కానీ 78 మందికి జరిగింది. 78 మందిలో ఒక చోట నుంచి ఇంకొక చోటకి, కొంతమందికి నాలాంటి వాళ్ళకి పూర్తిగా ఆగిపోవటం లాంటివి జరిగినా, ఈ రోజున నేను చెబుతున్నాను ఆర్టీవీ ద్వారా 2024 కాబోయే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. దానికి ఈ రోజున చేసిన మార్పులు చేర్పులన్నీ కూడా సహాయపడతాయి. వీటి వల్లనే గెలిచాడని కూడా మీరే మళ్ళీ రివ్యూలు చేస్తారు. అయితే ఇంత నిబద్ధత ప్రభుత్వం, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి రాష్ట్ర అభివృద్ధి సంక్షేమాల మీద ప్రత్యేకమైన దృష్టి ఉందని చెప్పేసి మొదటి నుంచి వస్తున్నాం సార్. ఇప్పుడు దాకా మీరు చెప్పింది కూడా అదే. కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యంగా ప్రకాశం జిల్లా మీద పెట్టిన గురి గుళ్ళకమ్మ ప్రాజెక్టు, అది మరమ్మతులు గురైతే కనీసం మరమ్మతులు కూడా చేయలేదు, గేట్లు కొట్టకపోయినా నెలలు అవుతున్నా కూడా అని చెప్పేసి వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ షర్మిలనే ప్రస్తావించిన పరిస్థితి. అది సత్యదూరమైన అబద్ధపు ప్రచారం. గుళ్ళకమ్మ రిజర్వాయర్లో ఒక గేటు కొట్టుకుపోయింది, ఆ ఒక గేటుకి స్టాప్ లాక్ పెట్టి మిగతా కొట్టుకుపోతాయేమనే అనుమానం ఉన్న గేట్లకు రిపేర్లు జరుగుతున్న తరుణంలో 3వ గేటు కూడా కొట్టుకుపోయిన మాట వాస్తవం. అంటే మేము అధికారంలోకి వచ్చి కేవలం
అప్పటికి గేట్ కొట్టిపోయారు 4 సంవత్సరాలు. అంతకుముందున్న ప్రభుత్వం చేయాల్సిన మరమ్మతులు, గ్రీజులు లేదా సాంకేతికపరమైన అంశాలన్నింటినీ నిర్లక్ష్యం చేయటం వల్ల ఆ గేట్లు కొట్టుకుపోయిన పాపం మేము మొయ్యాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా ఆ 1వ గేటు మరమ్మతు అయిపోయింది, 3వ గేటుకి స్టాప్ లాక్ పెట్టారు. మరమ్మతులు చేయాలి, 5 గేట్లు రిపేర్ చేయాల్సిన ఆవశ్యకత ఉంది. మాకున్న నిబద్ధత గురించి షర్మిలారెడ్డి గారు మాట్లాడాల్సిన అవసరం లేదు. షర్మిలారెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడే స్థాయి కాదు. షర్మిలారెడ్డి గారు ఒక చెల్లెలుగా తన ఇంట్లో తన అన్నయ్య గురించి మాట్లాడితే జనం ఒప్పుకుంటారు, కానీ మా రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, మా అభిమాన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి పల్లెత్తు మాట షర్మిల గారు అనినా సరే ఒప్పుకునే ప్రసక్తి లేదు. వారు నోరు నదుపులో పెట్టుకోవాలి. షర్మిల గారిని నోరు నదుపులో పెట్టుకోమని మీరు అంటారు, ఎందుకంటే అదే షర్మిల, అదే విజయమ్మ జగన్మోహన్ రెడ్డి గారు జైల్లో ఉన్నప్పుడు పాదయాత్ర చేశారు, వైఎస్ఆర్సీపీకి ఎంతో సహకారిగా ఉన్నారు. కానీ ఎందుకు అనకూడదు, ఆమె ఎందుకు విమర్శించకూడదు అంటారు? నేను చెప్పాను, బైబిల్ కోట్ ఒకటి చెప్పాను, మళ్ళీ మీకు కూడా చెబుతున్నాను, మీ ద్వారా కూడా చెబుతున్నాను. వారికి బైబిల్ తెలుసు, నాకు బైబిల్ తెలుసు. బైబిల్లో తప్పిపోయిన కుమారుడు అనే ఒక కథ ఉంటుంది. తండ్రి మాట వినని 2వ కొడుకు ఆస్తిని పంపకం చేసుకొని ఆస్తి మొత్తం తీసుకొని దేశతెమ్మరై దేశాలనంతా తిరిగి ఆస్తి మొత్తం కోల్పోయి జైలు పాలై పొట్టు తిన్న చరిత్ర. తిరిగి మళ్ళీ అదే తండ్రి దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగి నేను తప్పు చేశానని ఒప్పుకున్న బైబిల్ని నేను రొటంకిస్తున్నా. షర్మిల గారు అదే పందాలో మొత్తం తిరిగి తెలంగాణ తిరిగింది, ఇప్పుడు ఆంధ్ర తిరుగుతుంది. అన్నీ తిరిగిన తర్వాత తన తప్పులన్నీ తెలుసుకొని వీళ్ళందరూ దొంగలు, ఈ పార్టీలు ఎవరైతే కాంగ్రెస్ పార్టీ ఈరోజున ఆవిడని హక్కుని చేసుకొని ఈ విధంగా మాట్లాడే విధంగా చేస్తుందో, ఆ కాంగ్రెస్ పార్టీ పెద్ద వంచన కలిగిన పార్టీ అని ఆమె తెలుసుకుంటే, తెలుసుకొని వచ్చి అమ్మ ద్వారా అన్నయ్య కాళ్ళు పట్టుకుంటుంది, అన్నయ్య క్షమిస్తాడు, మళ్ళీ హక్కుని చేసుకుంటాడు. సార్ 2024 విషయం తీసుకుంటే నిన్నటికి నిన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి వైఎస్ఆర్సీపీ మేనిఫెస్టోని రిలీజ్ చేయడం జరిగింది. ఇది పూర్తిగా బోటకపు మేనిఫెస్టో అని చెప్పి ప్రతిపక్షాలు గతంలో ఇచ్చిన మేనిఫెస్టో ప్రకారం హామీలు నెరవేరిస్తేనే రాష్ట్రం 2,00,000 కోట్ల అప్పులు పాలైంది, ఇవన్నీ నెరవేరిస్తే అసలు రాష్ట్రాన్ని నమ్ముకోవాలని చెప్పేసి ఒక ప్రచారం కూడా ఉంది. అసలు ఏమంటారు ఈ మేనిఫెస్టో గురించి, మీరేమంటారు? మేనిఫెస్టో పూర్తిగా ప్రజా సంబంధిత మేనిఫెస్టో, నిక్కచ్చిగా నిబద్ధతతో ఒక ప్రజానాయకుడు ఇచ్చిన హామీల చిట్టా అది. మేనిఫెస్టో అంటే మేము పదే పదే చెబుతూ ఉన్నాం, అది ఒక బైబిల్గా, ఖురాన్గా, అలాగే భగవద్గీతగా భావించేవాడు జగన్మోహన్ రెడ్డి గారు. మేనిఫెస్టో అంటే అది ఒక తప్పుల తడకగా, అది ఒక దగాకోరు పత్రికగా, ఆ పేపర్ని చెత్తబుట్టలో పడేసే పేపర్గా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ పార్టీ చూస్తుంది. వాళ్ళ మేనిఫెస్టోకి మా మేనిఫెస్టోకి సంబంధమే లేదు. మా మేనిఫెస్టో అంటే మేము మనసులో నుంచి ప్రజలకు ఏం చేయగలుగుతున్నామో 2019 ఎన్నికల్లో నవరత్నాలు చెప్పాం. 2024 ఎన్నికలకు పోయే ముందు ఆ నవరత్నాలను 98% నెరవేర్చినాడు, 2% నెరవేర్చలేకపోయాడు. ఈ రోజున మళ్ళీ అయ్యే నవరత్నాలను ఉటంకిస్తూ పెన్షన్లు పెంపు చెప్పాడు, అలాగనే చేయూత పెంపు చెప్పాడు, అలాగే రైతు భరోసా పెంపు చెప్పాడు, ఈబీసీ నేస్తం పెంపు చెప్పాడు, కాపు నేస్తం పెంపు చెప్పాడు, అన్నిటిని ఎక్కడెక్కడ పెంచాలో అక్కడ హేతుబద్ధమైన పెంపుని చేశాడు, కొన్నిటిని అలాగే ఉంచాడు, అమ్మఒడి పెంచుకున్నాడు. అది పాలనా దక్షత కలిగిన మేనిఫెస్టో. చంద్రబాబు నాయుడు ఓట్లు ఆకర్షించే మేనిఫెస్టోయే కానీ ప్రజలకు పనికొచ్చే మేనిఫెస్టో కాదు. రేపు చంద్రబాబు నాయుడు ఫైనల్గా 6 హామీలతో పాటు కంప్లీట్ మేనిఫెస్టో ఇస్తాడు, దాంట్లో 98% అబద్ధాలే ఉంటాయని చెప్పి మనం చేస్తున్నాం. ఓకే, చివరిగా ఒక ప్రశ్న అండి. మీరు ఇప్పటి వరకు ప్రాతినిధ్యం ఇచ్చిన సంతరోతులపాడు నియోజకవర్గం మంత్రివర్యులు మెరుగు నాగార్జున పోటీలు ఉండబోతున్నారు, అక్కడ ఆయన గెలుపు అవకాశాలు ఏదో ఉంటుంది, ఎందుకంటే మీరు మారటం వల్ల అక్కడ కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడింది, పార్టీ శ్రేణుల్లోనే రోడ్డు మీదకి వచ్చి తమ నిరసన కూడా తెలియజేసిన పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో సంతరోతుల నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఏ విధంగా కుదురుపడబోతుంది, 2024 ఎన్నికలకి ఏ విధంగా వెళ్ళబోతుంది? 20 సంవత్సరాల నుండి నా సంతనూరుపాడు నియోజకవర్గ ప్రజలు కాంగ్రెస్ పార్టీ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కానీ ఆదరించారు. నన్ను, సురేష్ అన్నని 2 మార్లు, అంతకుముందు సాంబయ్య గారిని, విజయకుమార్ గారిని 2 మార్లు. మరి 20 సంవత్సరాలు ఆదరించిన ఈ ప్రజలలో ఎలాంటి మార్పు లేదు. మళ్ళీ తిరిగి 2024 ఎన్నికలలో మేరు నాగార్జున గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా తప్పనిసరిగా విజయడంక మోగిస్తారు, మీరు చూస్తారు. ఇది సంతనూతలపాడు నియోజకవర్గ శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు గారు చెప్తున్న విషయాలు. కేవలం రాజకీయంలో ఇవి సాధారణం, గెలిపే లక్ష్యంగా రాజకీయ పార్టీ వ్యూహాల్లో భాగంగా అభ్యర్థుల పేర్లు అయితే మార్పులు చేర్పులు చేయడం జరిగింది. అందుకు నేను పార్టీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకున్నా శిరసావిస్తాను. నేను మొదటి నుంచి కూడా వైఎస్ఆర్సీపీ భక్తుణ్ణి కాబట్టి నేను అది అంగీకరించి తీరుతాను. అదేవిధంగా 2024 ఎన్నికలకు ఇప్పుడు వచ్చినటువంటి మేనిఫెస్టో ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటుంది. 2024 ఎన్నికలకైతే
ఖచ్చితంగా మేము గెలిచైతే తీరుతాము, ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం, నేనైతే క్లీన్ చిట్గా ఉన్నాయని చెప్పేసి కూడా ఆర్టీవీ ద్వారా తెలియజేస్తున్న పరిస్థితి అయితే ఉంది. విడిజిలెన్స్ లక్ష్మణ్తో శ్రీనివాస్, ఆర్టీవీ ఒంగోలు, ప్రకాశం జిల్లా.